తెలంగాణ జనసమితి నాయకుడు చిందం రాజ్ కుమార్ తో సహా 200 మంది కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాసలో చేరారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్ రుద్దారం గ్రామంలోని పలువురు బీజేపీ నాయకులు తెరాసలో చేరారు. ఇక ఈ సందర్భంగా బాధ్యతను తనపై పెట్టండి, మీకు సేవలు చేస్తానని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పుడు మనం పెట్టుకున్నాం, మన బడ్జెట్ లక్ష ఇండ్లు పెట్టుకున్నాం, కానీ కరోనా వచ్చి వాటి పనులు ప్రారంభం చేయలేదు. ఈ పైసలు టైట్ అయింది. జరు కొద్దిగా కరోనా తగ్గి మళ్ళీ పరిస్థితి మారంగానే ఎవరి జాగాల వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా కొండాపూర్కు కొన్ని ఇండ్లు కూడా తప్పకుండా ఇంకో 30-40 ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తాం. ఇప్పుడు ఒక 20 కట్టిందట, ఇంకో 30-40 ఇండ్లు ఎవరి జాగాల వాళ్ళు కట్టుకోవడానికి కూడా మన ఊరికి నేను తప్పకుండా ఇప్పిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. సరే, ఇవి కాకుండా ఇంకొక విషయం మంచి వినాలి. మీరు మా రాజు కూడా మంచి వినాలి. ఏమన్నాడంటే నా మీద ఒక ఆరోపణ చేసింది. నేను అసంతటి మనిషిని కాదు. సిద్దిపేట కాడ 10 లక్షలు ఇచ్చినావు, మాకు 100 ఎట్లు ఇస్తావు, భూమికి పోతే కాలువకు అన్నాడు. నేను గట్ల చేస్తానా? ఇంక అసంతటి మనిషిని, నేనేడ పోతాను, మీరేడ పోతారు. అయితే ఇది కొంతమంది తెలిసి తెలివిన వాళ్ళు చేసేటువంటి ప్రచారం. ఇలా రెండు విషయాలు మంచిగా వినండి. ఎవరికైనా అర్థం కాకపోతే చదువుకున్న వాళ్ళు ఇంటికి వస్తే ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా, కాగితాలు కూడా చూపిస్తా. ఇప్పుడు మా సిద్దిపేటలో రంగనాయక సాగర్ అని ఒక రిజర్వాయర్ కట్టినాం. పెద్దది సిద్దిపేట ఎల్లమ్మ గుడిని అనుకునే ఉంటుంది. దాంట్లో చందులాపూర్ అనే ఒక ఊరు ఉంటుంది. చందులాపూర్ ఊర్లో 1800 ఎకరాలు భూమి పోతే 6 లక్షలు 6 లక్షల 50 వేల కాడికే ఇచ్చినండి. అక్కడ చందులాపూర్ గ్రామం సిద్దిపేట పక్కన చిన్నకోడూరు మండలం. మన జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ ఊరు. ఆడ 6 లక్షలు 6 లక్షల 50 వేలే ఇచ్చిన, అదే చందులాపూర్లో. ఎప్పుడు? ఒక 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద. తర్వాత మన మల్లన్న సాగర్, మన దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలంలో వేముల ఘాట్ కానీ, అదేవిధంగా ఎర్రవెల్లి కానీ, పల్లెపహాడ్ కానీ, మనవి కూడా 3 ఊర్లు పోయినాయి దుబ్బాకొల్లి. ఎంత ఇచ్చినాం అక్కడ? అక్కడ కూడా 6 లక్షల 50 వేలే ఇచ్చినాం. దుబ్బాకలు 6 లక్షల 50 వేలే ఇచ్చినాం, పల్లెపాడు, వేముల ఘాటు, ఎర్రవెల్లి. సిద్దిపేట నియోజకవర్గంలోని చంద్రాపూర్లో కూడా గంతే ఇచ్చినాం. ఏం తేడా లేదు. అయితే దాన్ని ఏం చేస్తుండ్రు? తదుపరి ఏమైందంటే సుప్రీంకోర్టులో ఈ కాన్సెంట్ అవార్డు అనేది ఇవ్వకూడదు అని చెప్పి రద్దు చేసింది సుప్రీంకోర్టు. రద్దు చేసిన తర్వాత కంపల్సరీ అవార్డు చేస్తున్నాం. ఈ కంపల్సరీ ఇదే దుబ్బాకకు పోయే కాలువ పోయింది ఈనంగా. మన మిరుదొడ్డికి వెళ్ళిపోయింది కొంత, మన దుంపలపల్లి, చెల్లాపూరు, ఆనంగ కూడా కాలువ పోయింది. అప్పుడు దుంపలపల్లిలో కూడా 7 లక్షలు ఇచ్చిండు, చెల్లాపూర్లో కూడా 6-7 లక్షలు ఇచ్చిండు. అప్పుడు కాన్సెంట్ అవార్డు ఉండే. ఇప్పుడు కంపల్సరీ అవార్డు వచ్చిన తర్వాత గజ్వేల్లో కూడా 1.5-2 లక్షలే వస్తుంది, సిద్దిపేటలో 2 లక్షలే ఇస్తున్నాం, దుబ్బాకలు కూడా 2 లక్షలు ఇస్తున్నాం. అయితే 2 లక్షలు లాస్ట్ కాదు, ఇది ఫస్ట్ చెక్ వస్తుంది. మళ్ళీ మనం 6.5 కోట్ల నుంచి చెక్కు మిత్తితో సహా మిగతా మొత్తం పైసలు
దుబ్బాకలు వస్తాయి, సిద్దిపేటలు వస్తాయి, గజ్వేలు వస్తాయి. మొదలిచ్చినప్పుడు మలన సాగర్ ఇచ్చిన దుబ్బాకలు కానీ, సిద్దిపేట కాలువల్లో కానీ, గజ్వేల్ కాలువల్లో కానీ అక్కడ ఉండే ఇప్పుడు దుబ్బాక రేటు కొండాపూర్ రేటు ఒకటే ఉంటుందా? దుబ్బాక ఊరిని అనుకున్న కాడ 10 లక్షలు ఉంటుంది కావచ్చు, కొండాపూర్ వచ్చినప్పుడు 6-7 లక్షలు ఉంటుండొచ్చు. ఊరిని అనుకొని ఇప్పుడు హైవే ఉంటుంది, మెయిన్ రోడ్డు మీద జర ధర వేరే ఉంటుంది, ఊళ్ళకి వస్తే కొద్దిగా ధర వేరే ఉంటుంది. అంతే తప్ప తేడా లేదు. మీకు కావాలంటే నేను మొత్తం దుబ్బాక సిద్దిపేట ఆర్డర్లు కూడా పంపుతా రాజుకు. మేము ఒక 20 ఊర్లలో 150 రూపాయలు ఇచ్చిన కాగితం మీకు పంపిస్తాం. పైసలు ఇచ్చిన చెక్కులు కూడా తీసుకున్నారు మా రైతులు. ఒక ఊరు 2 ఊర్లు కాదు, 20 ఊర్ల చెక్కులు, పేర్లు, రైతు పేరు, ఫోన్ నంబరు, ఎన్ని ఎకరాలు, ఏ ఊరు, ఏ కులము, ఏం రైతు, సిద్దిపేట 20 ఊర్ల పేర్లు పంపుతానికి. 150 ఇచ్చినాయి, 2 లక్షల రూపాయలు ఇచ్చినాయి, పంపుతాయి. అయితే 150 ఫైనల్ కాదు, సుప్రీంకోర్టులో కంపల్సరీ అవార్డు లేదు. కంపల్సరీగా మీరు కంపల్సరీ అవార్డే పాస్ చేయాలన్నారు. అప్పుడు ఏమైందంటే మొదలు ఈ చెక్ వస్తుంది, మళ్ళీ R&R కోర్టు ద్వారా మనం 2వ చెక్ కూడా మళ్ళీ మన 8 లక్షల కాడుకు 6.5 లక్షల కాడుకు నింపుకునే చెక్ మనకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రక్రియ. ఇది సేమ్ గజ్వేల్లో అదే ఉంది, సిద్దిపేటలో అదే ఉంది, దుబ్బాకలు అదే. మొదలు కూడా దుబ్బాకలు 6.5 లక్షలు ఇచ్చినాం, సిద్దిపేటలో 6.5 లక్షలు ఇచ్చినాం, గజ్వేల్లో కూడా 6.5 లక్షలు ఇచ్చినాం. గజ్వేల్ ఊరిని అనుకున్న కాడికి జర ఎక్కువ రావచ్చు. అయితే నిన్న ఏం చేస్తున్నారు కొంతమంది అంటే, మొదలు మరి దుబ్బాకలు 8 లక్షలు 9 లక్షలు ఇచ్చినాయి లేవా, అవి మాట్లాడతలేవు. ఇప్పుడు ఏదో ఒకటిన్నర రాగానే ఇది ఒక దుబ్బాకకే వచ్చింది. సిద్దిపేట 20 ఊర్లు చూపిస్తా, 1000 ఎకరాలకు చూపిస్తా, మరి దాన్ని ఏమంటారు? ఒక్క విషయం మాత్రం నేను మీకు హామీ ఇవ్వదలుచుకున్న, కొండాపూర్ ఇది కొండాపూర్ కోసం చెప్తలేను. కొంతమంది ఈ ఓట్లు వచ్చినాయి కదా అని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మీకు ఇచ్చే హామీ ఒకటే, సిద్దిపేటలో ఈరోజు మా రైతులకు ఏమి ఇస్తున్నానో రేపు కొండాపూర్లో దుబ్బాకలు కూడా అదే ఇప్పించే బాధ్యత నాది. అక్కడి కంటే ఒక పైస ఎక్కువ రాదు, ఒక పైస తక్కువ రాదు. దుబ్బాకలు కూడా ఎట్లుంటుంది, హైవే మీద ఉంటే 12 లక్షలు వస్తుంది, లోపలికొంటే 6 లక్షలు వస్తుంది. దుబ్బాక ఊరిని అనుకోని ఉన్న కాడ జర ఒక ధర ఉంటుంది, లేదు ఎక్కడో రాజక్కపేటనో జర లోపలికి పోయిన కాడ జర భూమి ధర కమ్మి ఉంటుంది, అది కంపారిజన్ ఉండదు. సిద్దిపేట ఊరిని అనుకోని ఉన్న ధర మాకు నంగనూరు మండలంలో ఖాతాకాడ సేమ్ రేట్ ఉంటుందా? సిద్దిపేట ఊళ్ళే ధర బాగుంటుంది, ఖాతాకు పోయినాం అనుకో కమ్మి అయిపోతుంది. దాన్ని సిద్దిపేట ఊళ్ళే ధర చెప్తారు కానీ ఖాత ధర చెప్పడు వాడు. ఈ గ్లోబల్స్ ప్రచారాన్ని దయచేసి విద్యార్థులు కానీ యువకులు కానీ నమ్మద్దు. నేను రాజుకు కానీ ఎవరైనా పిల్లలు రేపు పొద్దుగా రాండి, 50 ఊర్ల లిస్ట్ ఇస్తా, 150 రూపాయలు 2 లక్షలు సిద్దిపేటలో 8 ఊర్లకు ఇచ్చినావు, ఏ రైతుకి ఇచ్చినావు 50 ఊర్ల లిస్ట్ ఇస్తా, గజ్వేలు ఇచ్చినా కూడా 50 ఊర్ల లిస్ట్ ఇస్తా. మరి అక్కడ 150 ఇచ్చినా ముక్కు నెలకు రాస్తారా? అన్నోడు ఎవడన్నా ముక్కు నెలకు రాయాలి. మరి హరీష్ రావు ఎప్పుడు కూడా అట్లాంటి పని చేయడు. నాకు దుబ్బాకైనా ఒకటే, గజ్వేలు అయినా ఒకటే, సిద్దిపేట అయినా ఒకటే, అందరినీ సమానంగా చూసుకుంటానని మళ్ళీ ఒకసారి నేను మనం చేస్తాను. ఇలాంటి తప్పుడు కొన్నాడు సంతోషం. కొన్ని పనులు మనం చేసుకున్నాం. తెలంగాణ రాకముందు, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఒక 5 ఏళ్ల కింద ఏముండే, ఇవాళ ఏముందో మీరే ఆలోచించండి. ఒక 5 సంవత్సరాల కింద మనకు బీడీ కార్మికులకు 1 రూపాయి పెన్షన్ వస్తుండేనా? ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే బీడీ కార్మికులకు 2000 రూపాయల గుర్తు వచ్చింది. మన అక్క చెల్లెళ్లకు, మన అవ్వలకు, మన పెద్దలకు 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2000 రూపాయలు చేసింది మన కేసీఆర్, మన కారు గుర్తులు. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇదివరకు 10 రూపాయలు ఇవ్వకపోదురు. ఇవాళ ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ అయినా సరే ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 100 రూపాయలు ఇవాళ మన ప్రభుత్వం అందిస్తున్నది. ఇవాళ బాయిల కాడ అప్పుడు పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 3 గంటల కరెంటు వచ్చేది. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఎంత మంచి కరెంటు ఉందో మన బాయి కాడ, బోర్ కాడ కూడా 24 గంటల ఉచిత కరెంటు వస్తుందా లేదా మీరే చెప్పాలి. అంతేకాదు ఆనాడు బ్యాంకుకు పోయి అప్పు కావాలంటే దొరకకపోతుండే, ఇప్పుడు అప్పు కాదు, మన కేసీఆర్ వానకాలంకి 5000 ఇస్తుండు, యాసంగి పంటకు 5000 పంపుతుండు పెట్టుబడి సాయం. దుక్కిమందుకో దున్ననీకో ఎకరానికి ఇంత 5000 రూపాయల సాయం చేసి రైతు బంధు పైసలు వస్తున్నాయా లేవా మీరు చెప్పాలి. ఇవాళ ప్రతి రైతుకు 1 రూపాయి కట్టకుండా 5 లక్షల రూపాయల బీమా తెచ్చిండు. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే వారం లోపలనే 5 లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులో మన అకౌంట్లో పడుతున్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమం తెచ్చుకున్నాం. బిడ్డ కానీ కోడలు కానీ కాన్పుకు పోతే సర్కారు దవాఖానలా, సిద్దిపేట పోతారా దుబ్బాకు పోతారా? సిద్దిపేట దవాఖానకు పోతే మీ బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 12000 రూపాయలు ఇచ్చి
లోపల కోడలి పిల్లకి అన్నం పెట్టి బయట అత్తకు కూడా అన్నం పెట్టాం తల్లికి వేడి వేడి అన్నం రూపాయి లేకుండా రూపాయి తీసుకుందరా బయట తల్లికి అన్నం పెట్టాం లోపల ఎనకట అయితే కొండాపురకి వెళ్లి సదివోవాలి బిడ్డ దావకాయలు ఉందంటే ఎనక అల్లుడో భర్తనో మామనో సది తీసుకుపోతుండే ఇప్పుడు ఉందా సది ముచ్చట ఆన్నే లోపల పెట్టాం బయట తల్లికి కూడా పెట్టాం కారుపు నిండి అన్నం పెట్టాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం ఆటో కిరాయి లేకుండా తెచ్చి కొండాపూర్లో దించుతున్నామా లేదా మీరే చెప్పాలి ఉండేనా తెలంగాణ రాకముందు కేసీఆర్ కిట్లో ఏమున్నాయి ఉన్నాయి ఏమన్నా వచ్చినాయి ఊళ్ళే కొండాపూర్కు కొండాపూర్కు ఇవాళ కాన్పు కాలే కోడళ్ళు బిడ్డలు తప్పు చేస్తలేదు వచ్చినాయనేవా అయితే ఇవా మీకు వచ్చిందా మనమనికి కోడలా కొడుకు బిడ్డక కొడుకు మన్మడు పుట్టినాడు అమ్మ బాబోయ్ బరువు బాగా పెడుతురు కొండాపురలు హుషారు ఉన్నారు రాజు అట్లే బరువు పెట్టిడు మా అక్క అట్లే పెడుతుంది సంతోషం ఇట్లా ఒక్కటొక్కటిగా కొన్ని పనులు చేసుకున్నాం ఇలా నేను చెప్పిన దాంట్లో మంచినీళ్ళ బాధ పోయిందా లేదా ఓనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లేక ముందు బాయిల కాడికి వెళ్ళి నీళ్ళు మోసి మోసి ఇబ్బంది వల్లే బోరింగులు కొట్టి చేతులు నొప్పి పింఛన్ చేసుకున్నాం అదేవిధంగా ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి తెచ్చుకున్నాం ఇంత కేసీఆర్ కిట్ తెచ్చుకున్నాం కొంత మార్పు వచ్చింది ఇంకా రావాలి ఇంటింటికి నల్ల నీళ్ళు ఎట్లా వచ్చినాయో ఒక ఏడాది లోపల ప్రతి ఎకరానికి సాగునీరు కూడా తీసుకొచ్చిస్తాం కాలమైనా కాకపోయినా కరువు వడ్డ వానలు పడకపోయినా కొండాపూర్ కుంటల చెరువులు నింపుడే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చి తీర్తాం మీ అందరికీ కూడా అది అది చాలా ముఖ్యమైనది ఇవాళ మనకు బతుకు తెరువు అది నీళ్ళు అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనవి ఆ నీళ్లు కూడా తప్పకుండా మనకు వస్తే ఆల్రెడీ దుబ్బాకకు ముద్దాడిన నీళ్లు ఎక్కడో గోదావరిలో ఉండేటువంటి మన సుందిల్ల అన్నారం మేడిగడ్డ బ్యారేజీకి వెళ్ళి 270 కిలోమీటర్ల నీళ్లు పైకి ఎత్తుకొచ్చి దుబ్బాక దాకా తెచ్చినాం ఇప్పుడు ఆ చిన్న చిన్న కాలువలు తవ్వి ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు కూడా నీరు అందించే పని కూడా జరుగుతుంది సో ఇట్లా మనం కొన్ని పనులు చేసుకున్నాం కాకపోతే మా రాజు ఏందంటే ఏం సంగతి రాజు అంటే అన్న నువ్వు మంచోనివే అంటాడు రావే టీఆర్ఎస్ ల కంటే నువ్వు మా ఊళ్ళో కొండాపూర్ కొత్తనే వస్తా అన్నాడు ఎందుకంటే రాజుకు ఐడియా ఉన్నది దొరకబట్టి ఇప్పుడు అన్ని చెప్పింది అతను చెప్పించి ఇరకబెట్టే పని ఇక నేను చెప్పినా అంటే పని పక్క అవుతుందని తెలుసు రాజుకు ఇడవడని అందుకే ఇవాళ పెద్ద రాజు నా మీద పార్టీలోకి ఆహ్వానిస్తారు శ్రీనివాస్ నంద సత్యలక్ష్మి బిజెపి మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు నంద సత్యలక్ష్మి చిగురు శ్రీనివాస్ చెత్రి గుంటయ్య వార్డు మెంబర్ ఎర్రోల రాజు వార్డు మెంబర్ ఉప్పరి శ్రీనివాస్ వార్డు మెంబర్ వేముల రేణుక వార్డు మెంబర్ వార్డు మెంబర్ ఎండి యూసుఫ్ ఎండి షాబు మంగళి బాలరాజ్ శిగురు సతీష్ శిగురు నవీన్ గొట్టం నరేష్ మంగ రామగౌడ్ నంట శ్రీనివాస్ శివుల రాములు ఊస దాసు రికార్డ్ చేస్తున్నా ఫోటోలు కొడుతున్నా ఊస నవీన్ మంగ నరేష్ మంగళి మనోహర్ కావచ్చు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు ఎక్కడ కూడా బీని చేశాక జిల్లాలకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కానీ మన కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు దుబ్బాకలు చదువుకున్నాడు కనుక ఈ ప్రాంతంలో బెనీలు చేసి అక్క జిల్లాల కష్టాలు తెలుసు కనుక ఇవాళ మనందరికీ 2000 రూపాయల వృత్తి ఇచ్చింది మొన్న కూడా 150 100 150 ఇచ్చినాం ఇంకొక 4-5 ఉన్నాయంటుండు మాజీ సర్పంచ్ తప్పకుండా ఈ నాకు తెలిసి ఊరు మీద ఒక 1000 దాకా ఇప్పించండి 1000 ఇచ్చిన వాళ్ళని ఇంకొక 4-5 మిగిలినా కూడా ఏం ఆగేది లేదు అక్టోబర్ నెలలో అది కూడా ఇప్పిస్తా తప్పకుండా ఈరోజు కరెంటు గురించి ఆలోచించండి జయ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ అభివృద్ధిగా బలేరు అరే జయ
జై తెలంగాణ. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మన ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ తన్నీర్ హరీశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రం లోపల అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్లో మన టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి బీజేపీ కార్యకర్తనే, కానీ ఇక్కడ రామలింగారెడ్డి అన్న గారు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం వల్ల ఈ రాష్ట్రం లోపల ఎలక్షన్లకు రాకుండా ఏకగ్రీవం చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకుండా పోటీలో పడికి అభ్యర్థిని పెట్టడం వల్ల నాకు నచ్చలేదు. అందుకనే నేను టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నాను. కాబట్టి ఇంకా చాలా రకాలుగా మాట్లాడాలనుంది, మాట్లాడలేకపోతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి రకరకాల సంక్షేమ పథకాలు కర్నూలు జిల్లా నంద్యాల విజయపాల డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరీ రైతుల నుండి పాల కొనుగోలు ధరలు మరియు వారి సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్లు మరియు సభ్యులు పాల్గొన్నారు. సమితి ప్రారంభించిన తేదీ చూస్తే సమితి తేదీ 8/19/1989 రిజిస్టర్ 90 నుండి ₹43,74,74,254 ఉన్నాయి. రుణాలు మనం ఏం చేస్తామంటే స్వల్పకాలిక రుణాలు ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. ఐసీఐసీఐ బ్యాంక్ వాళ్ళకి చెల్లించవలసిన రుణం ₹24,63 నమోదైంది. వ్యాపారంలో ₹2,04 లాభనష్టం ప్రకారం 2019-20 సంవత్సరం కాదు సమితి నికర లాభం లేదు. సమితి లాభఫలాలను మార్చి సంవత్సరాంతంలో నమోదైనది ₹5,15,94,850. సాధారణ ఖర్చుల కింద చూపబడిన పద్ధతులు జీతబద్దీలో తీసి ₹20,71,791 అమ్మకపు కమిషన్ నుండి పంపిణీ ఖర్చులు ₹3,92,98,655 నమోదైంది. ఆడిట్ వర్గీకరణ ప్రస్తుతం ఆడిట్ సంవత్సరంలో కాను సమితి బి తరగతిగా వర్గీకరించబడింది. ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయ సహకార సంఘంలో చట్టం 1995-27 నిర్దేశించబడిన అధికారంలో ఈ ఆడిట్ సర్టిఫికేట్ జారీ చేయబడినది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మన విషయాలు కూడా మన సర్వసభ్య సమావేశం రోజు కృతమైన సంవత్సరానికి మన ఆడిట్ నివేదికలు స్పష్టంగా మనకు జారీ చేస్తున్నారు. ఈ ఆడిట్ నివేదిక ఇచ్చినప్పుడు ఏమైందంటే దీనివల్ల మన లాభ నష్టాలు కానీ మన టాక్సేషన్ కానీ మన ఇన్కమ్ ట్యాక్స్ షెడ్యూల్స్ కానీ క్లియర్ కట్ గా తయారు చేసి వాళ్ళకి ఇస్తేనే మీరు ఆడిట్ నివేదిక అనేది మనకు సమర్పించగలుగుతారు. కాబట్టి ఇంతవరకు ఇన్ఫార్మ్ దేంట్లో ఏంటంటే కొంచెం చెప్పడం ఏమంటే కొంచెం బాధాకరం మనిషి మీ కోవిడ్ ఇది ఉండడం వలన ఎక్కడికక్కడికి డేటా మనం అప్లోడ్ చేస్తాం, ఎక్కడ కూడా ఏంటంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి తీసుకురావడం లేదు. మీరు అన్నట్టు పర్చేస్ ప్రైస్ అనేది మనం కూడా మంచి ఆలోచన బీజీ కార్డ్ ఇస్తున్నాం. కరోనా టైంలో మిగతా వాళ్ళు తగ్గించడానికి మనం ఏం తగ్గించలేదు. అయినా కానీ పర్చేస్ ప్రైస్ గురించి కూడా నెక్స్ట్ బోర్డులో కూడా మేము డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా డిస్కస్ చేసి రైతులకు ఇంకా ఏ విధంగా న్యాయం చేయాలా, ఏ విధంగా బెనిఫిట్ కలిగే చేయాలనేది కూడా ముందుతో నెక్స్ట్ బోర్డులో డిస్కస్ చేసి మేము తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నంద్యాల ఉర్దూ కళాశాల భవనాలు నిర్మించాలని కోరుతూ జమాతే ఇస్లామీ ఆవాజ్, ఇన్సాఫ్ పీడిఎస్యు మైనార్టీ సెల్ ఐయుఎంఎల్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఎంఐఎంఎస్ఐఓ ఆధ్వర్యంలో భూక్ హర్తాల్ నిర్వహించారు. నంద్యాలలో ఉర్దూ కళాశాల భవనాలు నిర్మించాలని కోరుతూ భూక్ హర్తాల్ నిర్వహించడం జరిగిందని
ఎస్ఏ సమద్, ఎస్ మస్తాన్ వల్లి, ఎస్ బాబా ఫక్రుద్దీన్, రఫీస్ అలం మౌలానా, మస్తాన్ ఖాన్, షేక్ అబ్దుల్లా కరీం, అబ్దుల్ ఖాజా సద్దాం అన్నారు. ఇక ఈ దీక్షా శిబిరానికి ఆవాజ్ కమిటీ పట్టణ అధ్యక్షుడు బాబులాల్ అధ్యక్షత వహించగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ వారికి పూలమాలలు వేసి ప్రారంభించారు. చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్, కానీ ఈరోజు ఉర్దూ తన ఉనికిని తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. పైనుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఈ పాలసీ ఎట్లా ఎలా ఉందంటే మూఢనమ్మకాలను ప్రేరేపిస్తూ మరియు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి ఆ కమ్యూనిటీని విద్యకు దూరం చేసే విధంగా అతి ఘోరాతి ఘోరంగా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉర్దూని బ్రతికించుకోవాలని చాలామంది, అతి తక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో లీడర్లు ఉన్నారు. వారు ముందుకొచ్చి ఇటువంటి ధర్న ప్రదర్శనలు ఏవైతే ప్రదర్శనలు చేస్తున్నారో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏవైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందో నంద్యాల పట్టణానికి ఉర్దూ కళాశాల భవనాలను వెంటనే ఏర్పాటు చేయడానికి ఏవైతే దీక్షలు చేస్తున్నారు వారికి సపోర్టుగా ఈరోజు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సంఘీభావం తెలియజేస్తుంది. నిర్మించాలని చెప్పి ఎన్నో పోరాటాల్లో చేయడం జరిగింది. దాని మీద గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ కానివ్వండి, ఎవరు కూడా ఎటువంటి స్పందన లేదు, దాని మీద పట్టించుకునే నాదం లేదు. బాలికల ఉర్దూ కళాశాలకు భవనాలు వెంటనే. ఈరోజు గత రెండు మూడేళ్లుగా నంద్యాల్లో ఉర్దూ కళాశాల అయితే ఏర్పాటు చేశారు. ఆ ఉర్దూ కళాశాలకు భవనాలు కేటాయించడంలో అటు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెంది ముస్లిం మైనారిటీల పట్ల తమ విచక్షణను చాటుతున్నారు. గత రెండు మూడేళ్ల నుంచి ఎన్నో ఫండ్స్ వచ్చాయి, ఎన్నో ప్రారంభోత్సవాలు జరిగాయి, కానీ ఉర్దూ మైనార్టీ ఉర్దూ కళాశాలలకు భవనాలు కేటాయించడంలో పూర్తి వైఫల్యం చెందడం తర్వాత మరియు పర్యాయాలు ఉప ముఖ్యమంత్రి మొదలుకొని లోకల్ ఆర్టీఓ వరకు ఎమ్మెల్యే వరకు పలుమార్లు ఈ విషయం తీసుకుపోయినా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. అందుకే ఈరోజు ప్రత్యక్ష పోరాటంలో దిగినాము. ఈ ప్రత్యక్ష పోరాటానికి ఇది నాంది. ఈరోజు ఈ కూగాటాల ద్వారా ప్రభుత్వానికి, ప్రజానిధుల ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు ఇచ్చే మెసేజ్ ఒక ఛాలెంజ్ ఏమంటే, మీరు ఇప్పుడైనా దారికి వచ్చి ముస్లిం మైనారిటీ మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే పాఠశాల భవనాలు కేటాయించడానికి పూనుకోండి, లేకుంటే తదుపరి అక్టోబర్ 15 నుంచి ప్రత్యక్ష పోరాటంలో ముస్లిం ప్రజా సంఘాల ద్వారా ముందుకు పోతాము. 15వ తేదీ నుంచి హర్తాళ్ళు, ధర్నాలు, తర్వాత లాస్ట్ ఎమ్మెల్యే ఎంపీ ఇల్లు కూడా ముట్టడిస్తామని ఈరోజు ఈ భూకర్తాల ద్వారా తెలియజేస్తూ ఈరోజు భూకర్తాల్లో కూర్చున్న పార్టీలకు, ప్రజా సంఘాలకు అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటూ మరి ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక స్టేట్ అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా గారికి, ఇక్కడ మద్దతుగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన నంద్యాల ముస్లిం సోదరులందరూ ఒక తాటిపై నిలబడి ముస్లింల మైనారిటీల కాలేజీ విషయమై ఇక్కడ భూకర్తాలు చేయడం జరుగుతుంది. సోదరులారా, ఈ ఉర్దూ కాలేజు కోరిక ముస్లిం నంద్యాల ప్రజల చిరకాల వాంఛ. ఈ వాంఛను గత ప్రభుత్వం శాంక్షన్ అయితే చేసింది, కాకపోతే